आंध्र प्रदेश में सीपीएस रद्दू कॉन्ट्रैक्ट उद्योग मद्दत गुंटूर कलेक्टर कार्यालय एदुट टीडीपी पश्चिम निजकवर्ग इंचार्ज कोवेलमूडी नानी ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పాదయాత్రలో ఇచ్చిన హామీని సిపిఎస్ ను రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నాడంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఎవరికీ మేలు జరగడం లేదంటున్న టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవేలమూడి నానితో మా గుంటూరు ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండి వైఖరి అవలంబిస్తుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ ఉద్యోగులకు ఒక రోజు మద్దతుగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవేలమూడి నాని మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సిపిఎస్ అనేది పాదయాత్రలో హామీ ఇచ్చాడు కానీ దీని తోటికి రద్దు చేయలేదు, దీన్ని ఎలా చూడొచ్చు? అసలు మాట తప్పాడు, మడం తిప్పాడు. ఎందుకు ఈయన గురించి మనం మాట్లాడుకుంటాం? ఆయనకి పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రిగా ఈ యొక్క దేశ చరిత్రలో మిగిలిపోయాడు ఈ జగన్ రెడ్డి గారు. మనం అతను గురించి ఆయన చెప్పే అబద్ధాలు విని ప్రజలు మోసపోయి ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇంకోసారి అతనికి అవకాశం ఇవ్వరు. అంతవరకు ఖాయం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానంటాం ఏంటి? ఈ గుంటూరు జిల్లా సంగతి మాట్లాడుకుందాం. మీరందరూ మీడియా మిత్రులు, సోదరులు అందరూ ఉన్నారు. పలానా చోట మీరు పలానా వాళ్ళని గెలిపిండి మంత్రి ఇస్తామన్నారు. ఏరా మంత్రులు ఎక్కడిచ్చారైనా కనీసం ఎమ్మెల్సీలు కూడా ఇల్లేదు. ఎందుకు ఆయన చెప్పేయన్ని అబద్ధాలు? ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఓన్లీ స్వార్థంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకుంటాం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. శూన్యం, బండి సున్నా ఈ రాష్ట్రానికి ఆయన చేసింది. ఇంతకన్నా ఏం చెప్పమంటారు చెప్పండి. గతంలో చూసుకున్నట్టయితే సిపిఎస్ విధానంలో ఉపాధ్యాయ సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా దానికి ధర్నా చేశారు. తర్వాత వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాతే సిపిఎస్ మొత్తం ఒప్పుకున్న తర్వాతే వాళ్ళు దీక్ష విరమించామంటున్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళు దీక్షలు చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అసలు ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు మీరు ఒక కమిట్మెంట్ ఇస్తారు. మీకు సపోజ్ మీ ఛానల్లో 15,000 శాలరీ ఇస్తామంటారు. ఓహో, మీరందరూ సాటిస్ఫై ఒప్పుకొని మీరు మానుకుంటారు మీ యొక్క ఉద్యమాన్ని. మీరు 10,000 ఇస్తే ఎట్లా ఊరుకుంటారు? మళ్ళీ ఉద్యమం చేస్తారు లేదా? అదే విధానంగా వీళ్ళు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అందుకని మీరు చెప్పిన కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి మేము మరలా ఉద్యమిస్తున్నామని చెప్పి రేపు సెప్టెంబర్ 1వ తారీఖున పెద్ద ఎత్తున ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఆ రోజున బంద్ చేయబోతున్నారు. వాళ్ళకి మేము సాంఘీభావంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా మేము వీళ్ళకి అండగా ఉంటామని చెప్పి ఈ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే 1వ తారీఖు ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ధర్నాలో పాల్గొంటారు. వారికి పూర్తి సంపూర్ణ మద్దతుగా ప్రకటిస్తామని కోవేలమూడి నాని తెలిపారు.